అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలంటూ కుక్కట్పల్లి ముసపేటల బీజేపీ నాయకులు 24 గంటల ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. అయితే ఈ ఆత్మగౌరవ దీక్షకు ముఖ్య అతిథిగా హాజరైన సంగీ భవన్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన పథకం కింద వచ్చిన డబ్బులు వాడుకొని డబుల్ బెడ్రూమ్లు నిర్మించకుండా తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ వస్తో తెలంగాణలో ఎంత మంది ఇస్తారో చెప్పు అన్నా చెప్తున్నా సార్.